हाय फ्रेंड्स, वेलकम टू षण्मुख टॉक्स। एपी सीएम जगन मोहन रेड्डी गारु आगस्ट 19वें तारीखुन విద్యార్థులందరికీ సంబంధించి రెండో విడత అమౌంట్ రిలీజ్ చేయనున్నారు। అది జగన్ అన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించిన అమౌంట్లు। దీనికి సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు। మళ్ళీ ఫైనల్ లిస్ట్ వస్తుందా, ఫస్ట్ విడత రాని వారికి సెకండ్ విడతలో కలిపి ఇస్తారా, లేదా సెకండ్ విడత మాత్రమే ఇస్తారా, సో ఎప్పుడు ఇస్తారు ఏంటి అని దీనికి సంబంధించిన డిటైల్స్ చెప్పడానికి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు। మనకు ఈ నెలలో ఈ పథకాన్ని అప్లై చేస్తున్నారు, దీనికి సంబంధించి కంప్లీట్ డిటైల్స్ చూద్దాము। సో వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి। అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి। అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మొదటగా మీరే చూడొచ్చు। ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో జగన్ మోహన్ రెడ్డి గారు ఆగస్ట్ 19వ తారీఖున జగన్ అన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించి రెండో విడత అమౌంట్ ని రిలీజ్ చేస్తున్నారు। మొదటి విడత అనేది మనకు ఫిబ్రవరి 24వ తేదీన తారీఖున దానికి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేశారు। ఐటీఐ స్టూడెంట్స్ కి 5000 రూపాయలు వచ్చాయి, అలాగే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి 7500 రూపాయలు వచ్చాయి। ఇక బీటెక్ స్టూడెంట్స్ కి, అలాగే తర్వాత పీజీ చదివే స్టూడెంట్స్ కి 10000 రూపాయల అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది। ఏదైతే వాళ్ళు ఖర్చుల కోసం, వాళ్ళ బోర్డింగ్ కోసం అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ అమౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు। అలాగే మనకు స్కూల్ విద్యార్థుల కోసం, అమ్మఒడి కార్యక్రమం కోసం ఇంటర్మీడియట్ వరకు డబ్బులు ఇస్తున్నారు। అలాగే మనకి ఐటీఏ డిప్లొమా తర్వాత బీటెక్ పీజీ చదివే డిగ్రీ స్టూడెంట్స్ కి 20000 రూపాయల సంవత్సరానికి ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు। దీనికి సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, ఎప్పుడు ఇస్తారేంటి అని। సో ఈ అమౌంట్ వచ్చేసి ఆగస్ట్ 19వ తారీఖున తల్లుల ఖాతాలో జమ చేస్తారు। ఎవరికైతే మొదటి విడత అమౌంట్ వచ్చిందో వాళ్ళందరికీ రెండో విడత అమౌంట్ కూడా వస్తుంది। సో దీనికోసం ఫైనలిస్ట్ ఏమీ డిస్ప్లే చేయరు, మొదటి విడత పడిన అకౌంట్ లో రెండో విడత అమౌంట్ కూడా పడుతుంది। అలాగే మనకు మొన్న జూన్ లో ఒకసారి ఏంటంటే పెండింగ్ ఉన్న వారికి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారు। వాళ్ళందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ మాత్రం డిస్ప్లే చేయవచ్చు, అది కూడా ఆగస్ట్ 10వ తారీఖు తర్వాత డిస్ప్లే చేసే అవకాశం ఉందని తెలుస్తుంది। ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే కనుక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి సంబంధించి సర్వే కానివ్వండి, దానికి సంబంధించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు। వసతి దీవెనకి సంబంధించి స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది అని। బీటెక్ స్టూడెంట్స్ కి 10000 రూపాయలు వస్తాయి, అలాగే డిప్లొమా స్టూడెంట్స్ కి అయితే 7500 రూపాయలు వస్తాయి, అలాగే ఐటీ స్టూడెంట్స్ కి 5000 అనేవి తల్లి అకౌంట్ లో జమ చేస్తారు। ఎవరైతే ఫస్ట్ విడత మిస్ అయ్యారో, సెకండ్ టైం అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రం రెండు కలిపి 20000 అనేవి వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పారు, అది కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది। సో ఇది వచ్చేసి మనకు జగన్ మోహన్ రెడ్డి గారు మనకి ఆగస్ట్ 19వ తారీఖున అకౌంట్ కి అయితే క్రెడిట్ అవుతుంది। అందరికీ ఒక రోజు రాకపోయినా కూడా రెండు మూడు రోజుల్లో అందరికీ క్రెడిట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది। మనకు అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, లేదంటే ఫస్ట్ టైం వసతి దీవెన వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది। సో సుమారు 20 నుంచి 25 లక్షల మందికి అయితే బెనిఫిట్ చేకూరుతుందని చెప్పడం జరిగింది। దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ బెనిఫిట్ చేకూరుతుంది, ఇది తల్లుల అకౌంట్ లో జమ చేస్తారు।